ఫైట్ సీక్వెన్సెస్లో పీటర్తో చాలా క్లియర్ కట్గా చెప్పాను. నాకు కొంచెం రెగ్యులర్గా ఫైట్స్లో ఉన్నట్టు ఉండకూడదు. కత్తి పట్టుకొని వాళ్ళు తిప్పుతున్నారంటే నిజంగా నిజంగా ఆ కత్తి అనేది హ్యాండ్ తాలూకు ఎక్స్టెన్షన్లో ఉండాలి హీరోకి, పర్టికులర్గా హీరోకి. నా ఆబ్వియస్గా ఫైట్ చేసేవాడు కూడా లేదంటే ఆడ్గా ఉన్నట్టు ఉండకూడదు. బికాజ్ మొత్తం కథ అంతా కూడా భైరవ్ ఖాన్ అన్న ఒక ఫైట్కి లీడ్, అక్కడ అంతకు ముందు జరిగిన 10 రీళ్లు కూడా ఆ ఫైట్కి లీడ్ కాబట్టి, ఆ ఫైట్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫైట్లో ఎవ్రీథింగ్ పక్కగా ఉండాలంటే అలా అయితే ప్రాక్టీస్ చేద్దాం అన్నాడు. ఆ ప్రాక్టీస్ చేయబట్టే దేవర్ అంత అంత ఈజీగా చేయగలిగారు. పీటర్ మాస్టర్ ఎప్పుడు సొంతగా వెళ్ళి ఆయన ట్రై చేస్తారు సేఫ్టీ. ఆయన 2-3 సార్లు దూకుతారు, ఒకసారి కాదు 2-3 సార్లు దూకి, అంటే 3 సార్లు దూకిన తర్వాత ఏదైనా వైర్ కానీ ఏదైనా కట్ అవ్వచ్చు. సో ఆయనే 2-3 సార్లు దూకి ఆ వైర్ని మార్చి మళ్ళీ కొత్త వైర్ వేస్తారు యాక్టర్ వచ్చేటప్పుడు. అది ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది మాకు చేయడానికి. సో లిటరలీ దే టుక్ కేర్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దే వాజ్ అసలు డేంజర్ అనేది లేకుండా మేము చేసాం. తన కావాలనుకున్న షార్ట్ తీయడం కోసం ఏ పనైనా చేస్తాడు. అండ్ హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్. తన కమిట్మెంట్ ఎలాంటి కమిట్మెంట్ అంటే, యాక్సిడెంట్ జరిగింది తనకి బైక్ స్టంట్ చేస్తున్నప్పుడు. దురదృష్టం ఏంటంటే ఆ బైక్ జంప్ రాడ్ను బైక్ దాటి, రాడ్ కింద నుంచి బైక్ వెళ్ళాలి, పైనుంచి హీరో వెళ్ళాలి, దాటిన తర్వాత పట్టుకోవాలి, ల్యాండ్ అవ్వాలి. డిఫికల్ట్ పార్ట్ ఈస్ క్రాసింగ్, కింద నుంచి బైక్ వెళ్ళడం, పైనుంచి మనిషి వెళ్ళడం, తర్వాత దాన్ని పట్టుకోవడం డిఫికల్ట్ పార్ట్ ఆ స్టంట్లో. దానికి విపరీతమైన కేర్ తీసుకున్నాం, అంతా సెటప్ చేసాం, పెద్ద రిహార్సల్స్ కూడా చేయలేదు. చరణ్కి ఒకసారి చూపించాం, చరణ్ ఓకే అన్నాడు, చేస్తాడు, చరణ్ పర్ఫెక్ట్గా చేస్తాడు, ఇంకా బాగుంటుందని 2-3 షాట్లు తీస్తాం. ఎవ్రీథింగ్ వాజ్ సో ఫైన్. ఆ షాట్ అయిపోయింది, నెక్స్ట్ జస్ట్ ఇంకో చిన్న కేబుల్స్ మార్చి నెక్స్ట్ ల్యాండింగ్ షాట్ తీయాలి. మొత్తం అంతా చెక్ చేశాడు, 2 రిహార్సల్స్ చేసి లైట్ ఫేడ్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, సెట్ అయింది. బీయింగ్ ఎ పర్ఫెక్షనిస్ట్, ఆ ల్యాండింగ్ అప్పుడు అంత హైట్ నుంచి వస్తుంది కాబట్టి బైక్ ల్యాండ్ అయ్యి బౌన్స్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళాలి, నాకు ఆ షాట్ కావాలని చెప్పి ట్రై చేస్తున్నాడంట. అనుకున్నది అచీవ్ చేశాడు. పర్ఫెక్షన్ కోసం ఇంకోసారి పైకి ఎక్కి రెడీ, ఇదే లాస్ట్, ఒకసారి లాస్ట్ ట్రయల్ చూద్దాం రెడీ అనేసరికి ఆ డీసీఎం ఏదైతే పుల్ చేయాల్సిందో, ఓకే స్లోగా పికప్ అవ్వాల్సింది, సడన్గా పికప్ అయింది. బైక్ ఈ పొజిషన్లో డౌన్వర్డ్ పొజిషన్లో ఉన్నది, దాని మీద కూర్చొని ఉన్నాడు ఇలాగ. ఎప్పుడైతే లాగిందో ద బైక్ ఒకేసారి స్లోగా ఇలా కిందకి దిగాల్సిందో, టప్పింగ్ కొట్టింది కిందకి. తను ఇలాగ విత్ బిఫోర్ హీ కెన్ థింక్ అసలు ఏం జరుగుతుందో ఆలోచించే లోపల హిస్ బాడీ వాజ్ అవుట్ ఇన్ టు దయర్. ఆల్మోస్ట్ 18-19 ఫీట్ హైట్ నుంచి హీ కేమ్ డౌన్. ఆ స్ప్లిట్ సెకండ్లో చేతులు అడ్డు పెట్టుకున్నాడు, మేడం ఫేస్ మీద పడకూడదని చెప్పి చేతులు అడ్డు పెట్టుకున్నాడు. బట్ ద ఫోర్స్ వాజ్ టూ మచ్, చేతులకి, 2 చేతులకి ఫేస్ కూడా ఇంపాక్ట్ తగిలింది. కిమ్స్కి తీసుకొచ్చి తను మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేసి ఎక్స్రేస్ అయ్యేసరికి నేను వెళ్ళాను. నన్ను చూసిన వెంటనే ఫస్ట్ పీటర్ మాట్లాడిన ఫస్ట్ మాట, సార్ యూ గివ్ మీ జస్ట్ 10 డేస్ టైం సార్, ఐ విల్ కమ్ అప్, ఐ విల్ గెట్ అవుట్ ఫ్రమ్ ద బెడ్ and I'll work again, Sana. But the director said, he said, Master, first of all, you be okay first. You come back and then you be okay, then we will shoot. Till then, I'll wait for you. Doctor lemo 4 నెలలు బెడ్ నుంచి కాలు కింద పెట్టకూడదు, అలాగే ఉండాలి మనిషి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. వీ ఆర్ ప్రిపేర్డ్, ఈ షాట్ మళ్ళీ ఇంకొకళ్ళతో తీను, పీటర్తోనే తీస్తాను, అది 4 నెలలైనా 5 నెలలైనా 6 నెలలైనా ఎంత పోస్ట్ పోయిన అయినా పర్లేదు, అవసరమైతే అయితే ఆ షార్ట్ తీసేస్తాను కానీ సినిమాలోంచి, పీటర్ లేకుండా ఇంకొకళ్ళతో ఆ పర్టికులర్ షార్ట్ తీను అని ఫిక్స్ అయిపోయాను. అప్పుడే చెప్పాను, పీటర్ నువ్వు వేరే వాళ్ళతో తీసేస్తానేమో, నువ్వు అసలు ఏమి ఇదవద్దు, నువ్వు వచ్చిన తర్వాతే తీస్తాను, బట్ రావడం కోసం నువ్వు ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసి తొందరగా లేచిపోయి ఇలాంటివి ఏం చేయొద్దాను. లేదు సార్ లేదు సార్ లేదు సార్ అన్నాడు. ఇది జరిగిన కరెక్ట్గా
వన్ మంత్కి, యాక్సిడెంట్ జరిగిన వన్ మంత్కి ఆ బైక్ షాట్ తీసాడు. అదే కాకుండా మళ్ళీ ఆ స్ట్రీట్లో హీరో గుర్రం మించి రౌండ్ అయ్యి ఆ చున్ని పట్టుకొని మళ్ళీ ల్యాండ్ అవ్వడం, అవి మిగిలిపోయిన బిట్స్, అవి మళ్ళీ అది కూడా తీశాడు. అంటే చెయ్యి ఇలా ఎత్తి చూపించలేడు కూడా, బట్ వచ్చి ద మోస్ట్ ఇంపార్టెంట్ షాట్ చేజ్ సీక్వెన్స్లో అవి వచ్చి తీసెళ్ళాడు అంత పర్ఫెక్ట్గా, మళ్ళీ అక్కడ ఏదో కాంప్రమైజ్ లేకుండా అంత పర్ఫెక్ట్.